हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज वीडियो लो अयिते मोस्ट रिक्वेस्टेड वीडियो अंडी। चाला मंदी अडिगारु ई स्लीव्स एलानो चूपिंचंडि अक्क अनि चेप्पि, अंदुकोसमने ई वीडियो चेस्तुन्नानु। अलाने चाला मंदी कमेंट सेक्शन लो चेप्तुन्नारंडि स्टिचिंग कटिंग वीडियोस पेट्टंडि अक्क अनि चेप्पि। अन्नी ट्रई चेस्तानंडि स्टिचिंग कटिंग वीडियोस डिफरेंट पैटर्न लो पेट्टडानिकि अयिते ट्रई चेस्तानु। बट एंटंटे नेनु कोंचेम बिजीगा उन्नानु ప్రెజెంట్ అయితే నాకు చెప్పాను కదా నాకు బొటిక్ అను పార్లర్ ఉంది అని చెప్పి నాకైతే కొంచెం వర్క్ ఎక్కువ ఉందండి అందుకోసమని అన్ని డైలీ ఇదే వీడియోస్ అంటే కొంచెం కష్టమవుతోంది అన్ని ట్రై చేస్తాను అంటే నేను స్టిచ్చింగ్ చేసిన మోడల్స్ కొన్ని చూపిస్తుంటాను అలాగే మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అన్ని చూపిస్తాను అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా పెడతానండి ఈ స్లీవ్స్ నా బ్లౌజ్ కి ఏంటంటే రెయిన్బో కలర్స్ అండి అన్ని అంటే మల్టీ కలర్స్ ఉన్నాయి ब्लू येलो पिंक अला अन्नी कलर्स ऑरेंज अन्नी शेड्स उन्नायन्नमाट बट नेनु तीसुकुन्न प्रेजेंट नेनु तीसुकुन्न दांट्लो एंटंटे फोर कलर्स मात्रमे उन्नायंडि इदि वच्चेसि प्लेन नेट स्मूथ नेट इदि वच्चेसि एंटंटे सीक्वेंस नेट ఇలా సీక్వెన్స్ వస్తుంది ఇలా సీక్వెన్స్ నెట్ అన్నమాట దీంట్లో ఏంటంటే ఫోర్ కలర్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ yellow లైట్ yellow అలా షేడ్స్ ఉన్నాయి అన్నమాట లైట్ బేబీ పింక్ అంటార కదండి ఇలా లైట్ బేబీ పింక్ అలా ఫోర్ షేడ్స్ వచ్చాయి దీంట్లో ముందుగా ఏంటంటే ఏదైనా మనం కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన నార్మల్ స్లీవ్ ఉంటుంది కదా నార్మల్ స్లీవ్ ఎలా అయితే ఉంటుందో అలా కట్ చేసుకోవాలి నేను నార్మల్ స్లీవ్ వచ్చేసి తిన లెంగ్త్ వచ్చేసి नार्मल गा 4 इंचेस हैंड अंडी एक्चुअल गा हैंड अंटे इला फोल्ड चेसुकोनी कट चेस्ता नेने अंटे फोल्ड चेयकुंडा सिंगल लेयर मात्रमे कट चेस्तुन्नानु अंटे डबल साइड राकुंडा 4 इंचेस हैंड तीन लेंथ वच्चेसी लूज वच्चेसी 5 एंड हाफ हैंड लूज आर्म राउंड वच्चेसी तीनकी 7 एंड हाफ अंडी आर्म राउंड ఇలా ఆర్మ్ రౌండ్ గుర్తు మార్క్ పెట్టుకోవాలి సారీ ఇలా ఆర్మ్ రౌండ్ లూజ్ మార్క్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకుంటూ ఇక్కడికి వెళ్ళే కొందికి ఆర్మ్ రౌండ్ కు వెళ్ళే కొంది కొంచెం డౌన్ డ్రా చేసుకొని నేచురల్ గా ఇది వచ్చేసి 2 ఇంచ్ 1.5 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకోవాలి ఆర్మ్ లూజ్ రౌండ్ హ్యాండ్ లూజ్ కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలిరా ఇది ఖర్చు ఇలా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి టూ లేయర్స్ మీద వేసుకోవాలండి నేను ఏంటంటే వన్ పేపర్ ది మనం కట్టింగ్ అయితే జస్ట్ కట్టింగ్ ఏ కదా స్టిచ్చింగ్ అంత ఏముండదు కదా అని వన్ పేపర్ మీద చూపిస్తున్నాను సింగిల్ లేయర్ మీద ఇలా సింగిల్ లేయర్ కట్ చేసుకున్నాను నార్మల్ గా హ్యాండ్ కి ఏంటంటే క్రాస్ తీసుకోవాలి బట్ రెయిన్బో స్లీవ్స్ కి ఏంటంటే క్రాస్ తీసుకోవాల్సిన అవసరం ఏముండదండి అందుకని క్రాస్ అయితే తీయలేదు ఈ పేపర్ అనేది మనం పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనము నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నాము फैब्रिक एंटे इला वन टू फोर लेयर्स वेसुकोवाली थ्री फोर फोर लेयर्स इदी फैब्रिक एप्पुडु फोल्ड चेसुकुन्ना तर्वाता करेक्ट गा उंदो लेदो अड्जस्ट चेसुकोंडी ओकटि पैकी ओकटि किंदकी उंडडं गानी अंटे अवि अनीवन गा उंदनुकोंडी हैंड गानी लेदंटे कटिंग गानी चाला डिस्टर्ब अवुतुंदंडी इक्कड कोंचेम एक्सेस क्लॉथ तो अनीवन वच्चिंदि कदा ఈ ఎక్సెస్ అనివేనైతే నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం చాలండి బ్లౌజ్ కి వాటికి ఏంటంటే ఇట్లా చిన్న పీస్ ఉంటుంది కదా ఇది చాలు బ్లౌజ్ అనేది డిస్టర్బ్ అవడానికి అంటే బాగా సెట్ అవదు బ్లౌజ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఏంటంటే హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి మీకు 4 ఇంచెస్ ప్రకారం మనం హ్యాండ్ లెంగ్త్ అనేది పెట్టుకున్నాం అన్నమాట ఇది 4 ఇంచెస్ హ్యాండ్ అనేది ఇక్కడకు ఉంది కదా నేను 4 ఇంచెస్ కాకుండా 6 అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఈ హ్యాండ్ లెంగ్త్ తీసుకుంటున్నానండి ఇలా 6 అండ్ హాఫ్ ఇంచ్ లెంగ్త్ తీసుకుంటున్నాను 4 ఇంచ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు 6 అండ్ హాఫ్ తీసుకుంటేనే మనకి మాక్సిమం 4 ఇంచ్ అనేది వస్తుంది ఈ రఫల్స్ గాని లేదా ఇట్లాగా రెయిన్బో ఫ్లవర్ ఇలా సారీ కుచ్చు వచ్చే బ్లౌజులు గాని ఏవైనా కూడా మన యాక్చువల్ హ్యాండ్ కంటే పొడవ ఎక్కువ ఉంచుకోవాలి ఇలాగా 6 అండ్ హాఫ్ ఇంచ్ ప్రకారం మార్క్ చేసుకుంటున్నాను ఇలా 6 అండ్ హాఫ్ ఇంచ్ ప్రకారం మార్క్ చేసుకొని లెంగ్త్ ఏంటంటే నేను హ్యాండ్ వచ్చి విత్తు ఖర్చుతో సహా మనకి ఇక్కడికి వచ్చింది మనకి కావాల్సింది ఒక హ్యాండ్ కు వచ్చేసి 2 లేయర్స్ బట్ నేను ఏం చేశాను 4 లేయర్స్ వేశాను అంటే డబుల్ డబుల్ కి ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ అవుతుంది ఇక్కడ మనకి ఒక 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అవుతుంది టోటల్ గా నేను తీసే లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 24 ఇంచెస్ ఉంటుందండి ఇలాగా 24 ఇంచెస్
ఒక హ్యాండ్ కు వచ్చేసి 24 ఇంచెస్ డబుల్ లేయర్ మీద 24 ఇంచెస్ వస్తుంది అంటే మొత్తం అప్పుడు మనకి ఎంత వస్తుంది 24 24 48 ఇంచెస్ మనం గేర్ అనేది తీసుకుంటున్నాము ఇలాగా 48 ఇంచెస్ తోటి 6 అండ్ హాఫ్ హైట్ తోటి హ్యాండ్ కట్ చేసుకున్నాను ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్ కు వచ్చేసి ओपन चेसिन तर्वाता मीकु नेनु मेजर चूपिस्तुन्नानु चूडंडी इदि वच्चेसि मनकि 24 अंड हाफ वच्चिंदि इलागा 24 अंड हाफ अंटे 49 अंड हाफ वच्चिंदि इदि ओन्ली ओक हैंड कु मात्रमे यूज अवुतुंदि ओन्ली ओक सिंगल हैंड अंडि सिंगल हैंड कु मात्रमे यूज अवुतुंदि टू साइड्स कि कादु नेनु कट चेसिंदि सिंगल हैंड मात्रमे इला कट चेसानु ఇలా సేమ్ మెజర్ తోటి ఇంకొక లేయర్ కోడ్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఏంటంటే సెకండ్ సైడ్ కావాలి కదా టు హ్యాండ్స్ కదా మనకి టు హ్యాండ్స్ కి కట్ చేసుకోవాలి ఇలాంటి హ్యాండ్స్ అవి కట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ అబో పడుతుంది ఇలా టు హ్యాండ్స్ కట్ చేశాను టు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత 1 మీటర్ లో నాకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మాత్రమే మిగిలిందండి దీనికి ఏంటంటే మనకి యాక్చువల్ గా సేమ్ అదే విధంగా హ్యాండ్ కావాలి కుచ్చు సేమ్ నేను ముందుగా చూపించాను కదా బ్లౌజ్ సేమ్ అదే విధంగా కుచ్చు కావాలి అనుకుంటే క్లాత్ అయితే ఎక్కువగానే పడుతుందండి మాక్సిమం 2 మీటర్స్ వరకు పడుతుంది బట్ తిన ఏంటంటే 1 మీటర్ లో చాలక్క అని చెప్పేసింది అందుకోసమని కొంచెం అడ్జస్టబుల్ గా స్టిచింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఎలాగైతే 4 లేయర్స్ వేసాము సేమ్ అలానే 4 లేయర్స్ వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఈ ఫ్యాబ్రిక్ లెంగ్త్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకుంటున్నానండి ఇక్కడ కొంచెం క్రాస్ పోయింది కదా యాక్చువల్ గా మనకి ఇప్పుడు లెంగ్త్ అయితే 13 ఇంచెస్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది కదా నేను సెకండ్ లేయర్ వచ్చేసి 4 ఇంచెస్ లో సెకండ్ లేయర్ అనేది తీసుకుంటున్నాను నేను ప్రెజెంట్ ఏం చేశాను అంటే సింగిల్ సింగిల్ లేయర్ తీయకుండా ఒకేసారి 2 లేయర్స్ తీసేదాని కోసం అని చెప్పి ఇట్లాగా 4 ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేశానండి అంటే ఇప్పుడు మనం 8 లేయర్స్ వేసుకున్నాము 8 లేయర్స్ వేసుకొని 4 ఇంచ్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను ఇలాగా సేమ్ ఇదే విధంగా మనకి విడిగా రావాలి కదా 2 హ్యాండ్స్ 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి इधी टू हैंड्स कोस्तुंदी टू साइड्स कट चेसुकोवाली इधी टू हैंड्स कोस्तुंदी इवी टू हैंड्स अंडी इधी सेकंड लेयर मनकी इधी वच्चेसी फर्स्ट लेयर इक्कड़ कोंचेम एक्सेस क्लॉथ अनेदी नेनु एक्सेस उंदी कदा अदैते तीसिवेशानु बट अक्कडिकी इक्कड़ इंका कोंचेम क्रास वच्चिंदंडी क्रास वर तीसिवेस्तुन्नानु तीसिवेसी ఇది ఎంత క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అయితే ఉందో సేమ్ అదే మెజర్ తోటి నేను ఫోల్డ్ చేసుకుంటున్నా అండి ఇంకా దీనికి ఏంటంటే ఆ మెజర్ ఏమి చూడట్లేదు ఇంకా లాస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఇదే కదా ఇది లెంగ్త్ ఎంత ఉందంటే 3 అండ్ హాఫ్ ఉందండి 3 అండ్ హాఫ్ ఉంది నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్సెస్ గా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ వన్ వచ్చేసి 4 సెకండ్ వన్ 4 ఉంది కదా ఎక్సెస్ గా ఒక హాఫ్ ఇంచ్ తీసివేస్తున్నాను 3 ఇంచెస్ వస్తే సరిపోతుంది మనకి అంటే 1 ఇంచ్ అన్న గ్యాప్ అయితే ఉండాలండి ఇది 2 లేయర్స్ ఇలాగా 2 హ్యాండ్స్ ఇవి ఇది ఒక 2 హ్యాండ్స్ ఇది ఒక లేయర్ ఇది ఒక లేయర్ ఫస్ట్ వచ్చేసి పెద్దగా ఉండేది ఈ లేయర్ మనం స్టిచింగ్ చేసుకోవాలి సెకండ్ వన్ ఈ లేయర్ చేసుకోవాలి థర్డ్ వన్ ఈ లేయర్ చేసుకోవాలి అప్పుడే మనకి ఏంటంటే స్టెప్స్ అనేది కనిపిస్తుంది ఇట్లాగా డిఫరెంట్ గా కొంచెం 3 స్టెప్స్ విడివిడిగా కనిపిస్తున్నాయి కదా ఇట్లాగా కనిపిస్తుంది ఇలాగా కట్టింగ్ అయితే చేసుకోవాలండి తర్వాత స్టిచ్చింగ్ ఎలానో ఇప్పుడు చూపిస్తాను ఇంకో పీస్ ఏంటంటే పెద్ద వేరియేషన్ అయితే రాలేదు కదండి అందుకోసం నేను ఏంటంటే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకుంటున్నాను యాక్చువల్ గా ఏంటంటే ప్రతి లేయర్ కూడాను 2 ఇంచ్ గ్యాప్ రావాలి బట్ మనం ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకున్నాం కదా అంత గ్యాప్ రాలేదన్నమాట ఇది మరి జాయింట్ అంటే ఒకే దగ్గరికి వచ్చినట్లుగా ఉంది అని ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను ఇలా హాఫ్ ఇంచ్ అనేది తీసివేశాను అంటే సెకండ్ లేయర్ కి
దీనికి కొంచెం డిఫరెన్స్ రావాలి అని ఇలా ఫస్ట్ లేయర్ అయితే ఇది కదా చూసారు ఇప్పుడు 3 లేయర్స్ కి సేమ్ వేరియేషన్ వచ్చేసింది ఇలా లేయర్స్ వేరియేషన్ రావాలి అని ఇలా కట్ చేశాను ఇప్పుడు వీటికి మనం కుచ్చు పెట్టుకునేది ఎలా అనేది చూపిస్తాను నేను ఇలా పేపర్ అనేది తీసుకున్నాం కదా పేపర్ కట్టింగ్ చూపించాను కదండి ఫస్ట్ ఈ పేపర్ కట్టింగ్ ప్రకారం కాని మనం కుచ్చు పెట్టుకున్నాము అంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇక స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే కుచ్చు పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి బిగినర్స్ కి అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఆల్్రెడీ తెలిసిన వాళ్ళదైతే నో ప్రాబ్లం బిగినర్స్ కి అయితే ఈజీగా ఉంటుంది ఈ డాట్ ఉంది కదా మనం మిడిల్ లో పెట్టుకున్న ఈ డాట్ వచ్చేసి కరెక్ట్ గా ఇక్కడికి రావాలి ఈ మిడిల్ కి ట్రాఫిక్ డిస్టెన్స్ ఉందేమోనండి కొంచెం ఎక్కువగా ఉంది సారీ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ అడ్జస్ట్ నుంచి మన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడాను అడ్జస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకొని ఆ స్లీవ్ అంతా స్టిచింగ్ చేసుకోవాలండి పేపర్ బేస్ పెట్టుకొని ఇలా అయితే బిగినర్స్ కి ఈజీగా ఉంటుంది అని ఇలా చెప్పాను ఎవరికైనా ఆల్రెడీ తెలిసి ఉండుంటే ఇలా పేపర్ ఏమీ అవసరం లేదండి నార్మల్ గానే పెట్టేసుకోవచ్చు ఈ కుచ్చు అయితే కొంచెం పల్సగా వస్తుందండి మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ మాత్రమే తీసుకున్నాను కదా అందుకోసమని పల్సగా వస్తుంది ఇలాంటి హ్యాండ్స్ కి కొంచెం ఎక్కువగా పడుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అదే విధంగా సెకండ్ లేయర్ కూడా పెడుతున్నాను సెకండ్ లేయర్ ఏంటంటే ఫస్ట్ లేయర్ పెట్టాం కదా ఆ లేయర్ ని బేస్ చేసుకుంటూ అదే లేయర్ మీద చిన్న చిన్న ఫోల్డ్స్ పెట్టుకుంటూ సెకండ్ లేయర్ పెట్టేశానండి తర్వాత వచ్చేసి థర్డ్ లేయర్ సేమ్ అదే ప్రాసెస్ లో థర్డ్ లేయర్ కూడా పెడుతున్నాను అంటే సెకండ్ లేయర్ ఏ విధంగా అయితే బేస్ చేసుకొని పెట్టానో సేమ్ అదే ప్రాసెస్ లో థర్డ్ లేయర్ కూడా పెడుతున్నానండి ఇలా థర్డ్ లేయర్ 3 లేయర్స్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ కి కరెక్ట్ గా హ్యాండ్ ఉంటుందని మెజర్ చేసుకోవాలి ఇది ఈ టెజల్స్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఆ వీడియో వచ్చేసి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే చూడండి ఈ హ్యాంగింగ్స్ ఎలా చేయాలి అనేది ఆ వీడియోలో చూపించాను ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అనేది మెజర్ చేసుకోవాలి అని చెప్పాను కదా నేనైతే ఆల్రెడీ మెజర్ చేసుకున్నానండి కరెక్ట్ గా ఉంది ఇప్పుడు మనం స్టార్టింగ్ అంటే బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి ఆర్మ్ రౌండ్ స్టార్టింగ్ నుంచి హ్యాండ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి కింద వైపు ఫోల్డ్స్ అది ఏమీ పడకుండా అంటే ఫ్యాబ్రిక్ ఏమీ పడకుండా కొంచెం సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది 3 లేయర్స్ అనేది చాలా బాగున్నాయి కదండి టెజల్స్ అయితే ఇలా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఒపీనియన్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి